కేసులోకి వెళ్తే కాంగ్రెస్ నేతలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో విపక్షాలపై నిప్పులు చెరిగారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి గులాంగిరి చేసే కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. అసలు ఎన్నికలకు వెళ్లడానికి కారణం కాంగ్రెసే కారణమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించకపోతే కాంగ్రెస్ నేతలు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. అది తప్పని మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు. దేనికోసమండి గౌరవాలి ప్రాజెక్టు 8 టీఎంసీలు చేస్తే దాని కింద కేసీఆర్ పొలం వాడతదా, హుస్నాబాద్ రైతుల పొలాలు వాడతాయా? అంటే అద్దు లేదు బద్దు లేదు, మోరా నోరా అర్థం కాదు. ఇష్టం వచ్చిన రీతిలో అవాకులు చివాకులు పేలుతా ఉన్నారు. చెరువులు నాశనం చేసినారు, ప్రేక్షక పాత్ర వహించినారు, ఢిల్లీ గులాములలాగా బతికినారు. మాట్లాడలే వీళ్ళకి నోరెక్కడవుతారండి. ఆంధ్ర ముఖ్యమంత్రిని చుట్టేనే లాగులు జరుతాయి, ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ కాంగ్రెస్ చుట్టేనే లాగులు జరుతాయి. వీళ్ళకి స్వతంత్రం ఉన్నదా? ఇక్కడ తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరుగుతాయా? వీళ్ళకి బాసులు ఢిల్లీలో ఉంటారు, నోరు కూడా రాదు. అలా గైన్ల కాడ పోయి నిలబడతారు. వీళ్ళ టిక్కెట్ కూడా వీళ్ళ బతుకు ఢిల్లీనే వస్తారు తప్ప ఇక్కడ ఇయ్యరు. ఈ విధమైన పరిస్థితి ఇవాళ మళ్ళా తెలంగాణ బానిసలుగా ఉండాలి, గులాములుగా ఉండాలి. కాంగ్రెస్ చక్రవర్తులు ఢిల్లీలో ఉంటారు, మనం సామంతులుగా ఉండాలి అంటున్నారు. దయచేసి హుస్నాబాద్ లో చైతన్యవంతమైన ప్రజానీకం ఉంది, మీరు ఇలా ఆలోచన చెయ్యాలి. 100 సార్లు చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, సమాధానం రాదు. కానీ మేము అంటూనే ఉంటాం, నోరుంది కదా అని కూస్తూనే ఉంటాం అని మాట్లాడినారు. ఒక 2 నెలల కింద ఒక సందర్భంలో నేను అడిగినాను, మరి మేము తప్పులు చేస్తే మీకంత నిజాయితీ ఉంటే మీకు దమ్ముంటే పోదామా మరి ప్రజల దగ్గరికి? ఎవరు న్యాయం చేసినో ప్రజలే తీర్పు చెప్తారు, పోదామంటే ఆ కమాన్ ఎలక్షన్ నీకు దమ్ముంటే పెట్టు కేసీఆర్, మేము అర్ధరాత్రి ఎలక్షన్ వచ్చిన రెడీ ఉన్నామన్నారు. నిజంగానే ఉన్నారంటే ఉన్నామన్నారు. ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందరూ కూడా తొలగొట్టి రమ్మన్నారు. సరే మంచిది పోదామని చెప్పిన నిజంగా వస్తే ఇప్పుడు గోడలు గీక్తా ఉన్నారు హైదరాబాద్. ఆగమాగమై గావర గావరైపోయి నేను ఏం చేసినా ఏమన్నా ప్రజల దగ్గరికి పోదాం, మీ మంచో మా మంచో, మీరు మంచి చేసినో మేము మంచి చేసినామో తేలుస్తారు రమ్మంటే భయం ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జరిగే అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో నిలిచిపోవద్దు. ఈ కంటిన్యూటీ కొనసాగాలి. అంటే ఈ అవాకులు చెవాకులు ఈ పిచ్చి ప్రేరేపణలు వీటికన్నిటికీ జవాబు చెప్పాల్సింది అలా ప్రజలే. దయచేసి మంచేంటి చెడ్డేంటి నిర్ణయించవలసింది మీరే. ఆ నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉండాలి. ఒకసారి మళ్ళా మీరు కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ రెన్యువల్ చేస్తే మళ్ళా గెలిపిస్తే 5 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా పనిచేసి 1 కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చ చేయాలనే ఉద్దేశంతో ఇలా టీఆర్ఎస్ త్యాగం చేసింది తప్ప వేరే ఎవరు త్యాగం చేయలే. ప్రతిపక్షాలు నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉంటే రమ్మని చెప్పి సంతోషపడిపోవాలి. ఇలా సభ రద్దు చేస్తే ఢిల్లీ గుర్తుతా ఉన్నారు. ఆగమాగం